గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పిస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ అండ్ పాల్ హెమన్ వచ్చినారు రింగ్లో. అండ్ గైస్ రింగ్లో రాగానే పాల్ హెమన్ చెప్పినారు, నేను ఇందాక ద బీస్ట్ బ్రోక్ లెస్నర్కి అడిగినాను, బ్రోక్ లెస్నర్ రాయల్ రంబోలోని అపోనెంట్ ఎవరు ఉండొచ్చు, నీకు ఏమనిపిస్తుంది అని నేను ద బీస్ట్కి అడిగినప్పుడు ద బీస్ట్ ఆన్సర్ ఇచ్చినారు, రా సూపర్ స్టార్స్, స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ అండ్ ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్కి అంత సీన్ లేదు, నాతోని ఫైట్ చేసేంత సీన్, నాతోని ఫైట్ చేసేంత దమ్ అలాగే లేదని ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ చెప్పినారు. సో అందుకనే నేను ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నా అని పాల్ హెమన్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గాయస్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ రాయల్ రంబోల్లో అంటే 30-man రాయల్ రంబోల్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారంట. అండ్ గాయస్ అంతేకాదు, ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ 30-man రాయల్ రంబోల్ మ్యాచ్లో ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటారంట. సో గాయస్ ఆ 30 సూపర్ స్టార్స్ లైన్ బై లైన్గా వస్తారు కదా, సో ఫస్ట్ ఎంట్రీ ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ తీసుకుంటారంట. అండ్ పాల్ హెమన్ ఏమని చెప్పినారంటే రాయల్ రంబోల్ మ్యాచ్లో సెత్ రాలిన్స్ ఉన్నారు, రోమన్ రెయిన్స్ బి ఉన్నారు, సో ద బీస్ట్ బ్రోక్ లెస్నర్ 29 సూపర్ స్టార్స్తో ఫైట్ చేస్తారు, రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్ అందరితో ద బీస్ట్ ఫైట్ చేస్తారు రాయల్ రంబోల్లో అని పాల్ హెమన్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసినారు ఈరోజు రా స్టార్టింగ్లోనే. సో నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం రెమిస్టేరియో వర్సెస్ ఆండ్రాడే మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ నొక్కింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఫస్ట్ విన్నర్ అయినారు రెమిస్టేరియో, బట్ గైస్ జెలినా వేగా చీటింగ్ చేసినారు అండ్ జెలినా వేగా ఆండ్రాడే కాల్కి రింగ్ రూపాయన పెట్టేసినారు. అండ్ రెఫరీ ఈ మ్యాచ్కి మరొకసారి రీస్టార్ట్ చేపించినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ రీస్టార్ట్ అయినాక రెమిస్టేరియో అనుకోకుండా జెలినా వేగా పైన పడిపోతారు అండ్ దీని లాభం లేపినారు ఆండ్రాడే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఆండ్రాడే. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ సమోజో అండ్ కెవిన్ ఓవెన్స్ ఒక ఇంటర్వ్యూ చూడొచ్చింది. అండ్ ఈ ఇంటర్వ్యూలో కెవిన్ ఓవెన్స్ ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్, సెత్ రాలిన్స్ మీరు ఇద్దరు సోలో ఫైటర్స్ అని చెప్తున్నారు, సో దీనిపైన మీరు ఏమంటున్నారు అని అడిగినప్పుడు కెవిన్ ఓవెన్స్ చెప్పినారు, కరెక్టే మేము సోలో ఫైటర్స్, మేము సింగిల్గానే ఎక్కువ ఫైట్ చేసినాం, ట్యాగ్ టీంలో ఎక్కువ ఫైట్ చేయలేదు, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం వేరే ఉంది, ఎందుకంటే సెత్ రాలిన్స్ ఏబిఆల్ ముగ్గురు ఉన్నారు, సో అందుకనే మేము ఇద్దరం ఫైట్ చేస్తున్నామని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే సమోజో చెప్పినారు ఇద్దరం కాదు ముగ్గురు అని చెప్పినారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ అడిగినారు ముగ్గురా అంటే మూడో సూపర్ స్టార్ ఎవరని అడిగినప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, ఆ టెన్షన్ సెత్ రాలిన్స్ అండ్ ఏఓపీ తీసుకుంటారు, అర్థమైందా, నువ్వు రిలాక్స్ ఉండని సమోజో చెప్పినారు కెవిన్ ఓవెన్స్కి. సో నెక్స్ట్ మనకి ది వైకింగ్ రైడర్స్ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ది ఓసీ మధ్యలో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండొచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది వైకింగ్ రైడర్స్. సో నెక్స్ట్ మనకి మరొకసారి సమోజో ఒక ఇంటర్వ్యూ చూడొచ్చింది. అండ్ గైస్ ఈ ఇంటర్వ్యూలో సమోజోకి క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే సమోజో మీరు ఇందాక మీ మూడో పార్ట్నర్ ఉన్నారని చెప్పినారు కదా, సో ఆ మూడో సూపర్ స్టార్ ఎవరు అని సమోజోకి అడిగినప్పుడు సమోజో ఆన్సర్ ఇవ్వలేదు, బట్ అక్కడ కెవిన్ ఓవెన్స్ వచ్చినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చి చెప్పినారు సమోజో కనీసం నాకేనా చెప్పి, ఎందుకంటే నేను కొంచెం ప్రిపేర్ అయిపోతాను, అసలు ఆ థర్డ్ సూపర్ స్టార్ ఎవరు, అసలు మన థర్డ్ పార్ట్నర్ ఎవరు, కనీసం నాకేనా చెప్పని కెవిన్ ఓవెన్స్ రిక్వెస్ట్ చేసినారు సమోజోకి. సో అందుకనే సమోజో కెవిన్ ఓవెన్స్కి ఒక లాకర్ రూమ్ సైడ్ తీసుకెళ్ళినారు. అండ్ ఆ లాకర్ రూమ్లో వెళ్ళి చూడమని చెప్పినారు. సో ఆ లాకర్ రూమ్లో కెవిన్ ఓవెన్స్ వెళ్ళినారు. అండ్ ఆ థర్డ్ సూపర్ స్టార్కి చూసి కెవిన్ ఓవెన్స్ చాలా ఖుషి అయిపోయినారు. సో నెక్స్ట్ రా ఉమెన్స్ ఛాంపియన్ బెక్కీ లించ్ రింగ్లో వచ్చినారు. అండ్ గైస్ రింగ్లో రాగానే బెక్కీ లించ్ చెప్పినారు సేమ్ లాస్ట్ వీక్ చెప్పినట్టే ఈ వీక్ బి అదే చెప్పినారు, నేను ఆస్కాకి ఒకసారి ఓడిపోలేదు, ఆస్కా నాకు చాలాసార్లు ఓడిపించింది, బట్ నేను ఆస్కా ఒకసారి ఓడిపోలేదు, లాస్ట్ ఇయర్ రాయల్ రంబోలో నేను ఫైట్ చేశాను, బట్ లాస్ట్ ఇయర్ రాయల్ రంబోల్లో ఆస్కా నాకు ఓడిపించేసింది, అండ్ రీసెంట్లీ 2 months బ్యాక్ బి ఆస్కా నాకు ఓడిపించింది, సో రాయల్ రంబోలో నేను కంపల్సరీ ఆస్కాకి ఓడిపిస్తాను అని బెక్కీ లించ్ చెప్పినారు. అండ్ గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ఆస్కాది. అండ్ ఆస్కా రింగ్లో రాగానే బెక్కీ లించ్ ఆస్కా పైన అటాక్ చేసినారు అండ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఎరిక్ రోవన్ కనిపించినారు. ఎరిక్ రోవన్ రింగ్ సైడ్ వస్తూ ఉంటారు. సో అప్పుడే మోజోరోలీ ఎరిక్ రోవన్కి ఆపినారు. అండ్ మోజోరోలీ రిక్వెస్ట్ చేసినారు ఎరిక్ రోవన్కి, ఎరిక్ రోవన్ జస్ట్ ఒక్కసారి ఆ కేజ్లో ఆ బాక్స్లో ఏముందో ప్లీజ్ నాకు చూపించవా అని మోజోరోలీ రిక్వెస్ట్ చేసినారు. సో అందుకని ఎరిక్ రోవన్ చూపించినారు. బట్ గాయస్ మోజోరోలీ ఆ కేజ్లో ఉన్నది అంటే కేజ్లో ఏముందో, సో ఆ కేజ్లో ఉన్నది చూసి
మోజో రోలీ భయపడిపోయినారు అండ్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు. అండ్ గైస్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ ఆండ్రాడే ఒక ఇంటర్వ్యూ చూడొకింది అండ్ ఆండ్రాడే రెమీ స్టీరియో మాస్క్ని చూపించి ఎక్కిరిస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ రెమీ స్టీరియో వితౌట్ మాస్క్ వచ్చినారు బట్ మనకి ఫేస్ చూపించలేదు. సో రెమీ స్టీరియో వచ్చి అటాక్ చేసినారు ఆండ్రాడే పైన అండ్ ఆ మాస్క్ వేసుకున్నారు అండ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మనకి ఎరిక్ రోవన్ వర్సెస్ ఒక లోకల్ సూపర్ స్టార్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ ఉండొకింది అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఎరిక్ రోవన్. సో నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ అకీరా టుజావా మధ్యలో ఒక చిన్న మ్యాచ్ ఉండొకింది అండ్ కలిసి ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ సేమ్ ర్యాండీ ఆటన్లా ఫైట్ చేసినారు, ర్యాండీ ఆటన్కి మోక్ చేసినారు అండ్ ర్యాండీ ఆటన్లా ఫైట్ చేసినారు. అండ్ గైస్ అంతేకాదు ఏజే స్టైల్స్ ర్యాండీ ఆటన్ ఫినిషర్ మూవ్ ఆర్కియో కొట్టినారు అకీరా టుజావాకి అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఏజే స్టైల్స్. సో నెక్స్ట్ బాబీ లాష్లీ అండ్ లానా వచ్చినారు రింగ్లో అండ్ రింగ్లో రాగానే లానా చెప్పినారు లాస్ట్ వీక్ మా పెళ్ళి కాలేదు, సో మీరందరూ ఏమనుకున్నారు అసలు మా మ్యారేజ్ కాదనుకున్నారా, సో మేము ఇప్పుడే రింగ్లో పెళ్లి చేసుకోవడం అని బాబీ లాష్లీ అండ్ లానా పెళ్లి చేసుకున్నారు. అండ్ దాని తర్వాత గాయస్ బాబీ లాష్లీ రూసఫ్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. సో అప్పటికడ స్క్రీన్లో రూసఫ్ వచ్చినారు అండ్ రూసఫ్ లాస్ట్ వీక్ అయినా అటాక్ ఆల్బమ్ నేను ఒక ఆల్బమ్ క్రియేట్ చేసిన అని చెప్పి లాస్ట్ వీక్ అయినా అటాక్ గురించి మొత్తం అంటే బాబీ లాష్లీ లానా పెళ్లి మొత్తం ఖరాబ్ అయింది కదా, సో దానికి ఒక ఆల్బమ్లో క్రియేట్ చేసి చూపించినారు. సో దాని తర్వాత బాబీ లాష్లీ ఛాలెంజ్ చేసినారు రూసఫ్కి ఫర్ ఎ మ్యాచ్ అండ్ ఆ ఛాలెంజ్కి రూసఫ్ యాక్సెప్ట్ చేసినారు. సో నెక్స్ట్ మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ సారా లోగన్ మధ్యలో మనకు ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే బట్ గాయ్స్ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే సారా లోగన్ అటాక్ చేసినారు షార్లెట్ ఫ్లేర్ పైన. సో మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న బ్రాల్ చూడొకింది అండ్ గాయ్స్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ షార్లెట్ ఫ్లేర్ది ఉండే. సో నెక్స్ట్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ నోవే హోజే మధ్యలో ఒక చిన్న మ్యాచ్ ఉండొకింది అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ అయిపోయాక మరొకసారి డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్కి కొట్టినారు నోవే హోజేకి అండ్ గాయ్స్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు నేను మీ అందరికీ ఒక నిజం చెప్తున్నాను అండ్ ఆ నిజం ఏంటంటే నాకు నా లైఫ్లో ఇప్పటి వరకు నా డబ్ల్యూడబ్ల్యూ కెరియర్లో ఇప్పటి వరకు నాకు ఒక్కసారి ఛాన్స్ దొరకలేదు డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి నాకు ఇప్పటి వరకు ఛాన్స్ దొరకలేదు. సో అందుకని నేను రాయల్ రంబల్లో ఎంట్రీ తీసుకుంటున్నాను. అవును గాయస్ డ్రూ మ్యాకింటైర్ రాయల్ రంబల్లో ఎంట్రీ గురించి అనౌన్స్మెంట్ చేసినారు అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఈ రాయల్ రంబల్కి నేనే గెలుస్తాను అండ్ ఈ రాయల్ రంబల్లో ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రీన్స్ సెత్ రోలిన్స్ అందరూ ఉన్నారు, సో వీళ్ళందరితో నేను ఫైట్ చేస్తాను అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఈ సెగ్మెంట్లో. సో నెక్స్ట్ అలిస్టర్ బ్లాక్ వర్సెస్ షెల్టన్ బెంజమిన్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ ఉండొకింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అలిస్టర్ బ్లాక్ అయినారు బట్ అలిస్టర్ బ్లాక్ ఈ మ్యాచ్లో విన్ కాగానే సడన్లీ ఎంకెల్కి వెళ్ళి బడీ మర్ఫీ వచ్చినారు అండ్ బడీ మర్ఫీ చాలా డేంజరస్గా అటాక్ చేసినారు అలిస్టర్ బ్లాక్ పైన. సో నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే గాయస్ మనకి రా మెయిన్ ఈవెంట్లో సెత్ రోలిన్స్ ఏఓపీ వర్సెస్ సమోఆ జో కెవిన్ ఓవెన్స్ అండ్ గాయస్ గెస్ వాట్ బిగ్ షో ఆన్ గాయస్ బిగ్ షో రిటర్న్ చేసినారు ఈరోజు రాలో అండ్ బిగ్ షో హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో వచ్చినారు సమోఆ జో అండ్ కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేసినారు. సో గాయస్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండొకింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో సెత్ రోలిన్స్ చీటింగ్ చేసిన అంటే సెత్ రోలిన్స్ చేతితో అటాక్ చేసినారు బిగ్ షో పైన, సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయినాక మనకి ఇలా మధ్యలో ఒక చిన్న బ్రాల్ చూడొకింది అండ్ గాయస్ బిగ్ షో ఒక జబర్దస్త్ నాక్అవుట్ పంచ్ కొట్టినారు ది ఆర్కిటెక్ట్ సెత్ రోలిన్స్కి అండ్ సెత్ రోలిన్స్ పడిపోయినారు. సో ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ బిగ్ షో సమోఆ జో అండ్ కెవిన్ ఓవెన్స్ ఉండే. సో గాయస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరందరూ నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి అండ్ గాయస్ ఫైనలీ ఈరోజు దగ్గర దగ్గరకు వస్తాము.